హలో ఫ్రెండ్స్, మీకో విషయం తెలుసా? ప్రతి మనిషికి ఈ భూలోక జీవితం తరువాత మరో శాశ్వత జీవితం ఉంది. ఆ జీవితాన్ని శాశ్వత పరలోక రాజ్యంలో గడపడానికి తగిన ఏర్పాట్లు చేసుకోకపోతే ఎప్పటికీ అంతం కాని నరకాగ్ని జ్వాలల్లో గడపాల్సి ఉంటుంది. మంది కన్యకలు జీవితీలు పట్టుకొని పరిగెత్తి వెళ్ళారు పెండ్లి కుమారునికై. 10 మంది కన్యకలు జీవితీలు పట్టుకొని పరిగెత్తి వెళ్ళారు పెండ్లి కుమారునికై. వీరిలో 5 గురు బుద్ధి గలవారు, 5 గురు బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు తమ దివిటీలతో పాటు అదనంగా నూనె కూడా తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేనివారు పర్వాలేదులే అనుకుని కేవలం దివిటీలు మాత్రమే తీసుకుని వెళ్ళారు. అందరూ వారి వారి డ్యూటీలు చక్కబరుచుకున్నారు, కానీ బుద్ధి లేని కన్యకల డ్యూటీలలో నూనె అయిపోయినందువలన అవి ఆరిపోతున్నాయి. కాబట్టి వారు బుద్ధి గల కన్యకలను బ్రతిమాలుకుంటూ, మీరు తెచ్చుకున్న దానిలో మాకు కొంచెం ఇవ్వరా అని అడిగినప్పుడు బుద్ధి గల కన్యకలు, ఇది మీకు మాకు సరిపోదేమో, మీరు వెళ్ళి కొనుక్కోండి అని జవాబిచ్చారు. అర్ధరాత్రి వేళలో ఆ బుద్ధి లేని కన్యకలు నూనె కొనుక్కోవడానికి వెళ్ళారు. అంతలో పెండ్లి కుమారుల్లా యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయనతో పాటు పరలోకపు విందులో చేరాలనుకునే బుద్ధిమంతులు తమ ఆత్మలు నిత్యం వెలుగుతూ ఉండటానికి సరిపడే ఆత్మీయ అనుభవం అనే నూనెను తమతో సిద్ధంగా ఉంచుకుంటారు. స్నేహితులారా, మరి మీ సంగతి ఏంటి? పరలోక రాజ్యంలో చేరడానికి సరిపడే ఆత్మీయ అనుభవం మీ దగ్గర సిద్ధంగా ఉందా?